హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కరకరలాడే పెసరపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడుక్కొని రెండు గంటలు నానబెట్టుకోవాలి ఒక టూ అవర్స్లో పెసరపప్పు బాగా నానుతాయి ఇప్పుడు ఈ పెసరపప్పుని వాటర్ ఏమీ లేకుండా చక్కగా డ్రైన్ చేసుకోవాలి కావాలంటే మీరు కాసేపు ఒక క్లాత్ మీద కూడా ఆరపెట్టుకోవచ్చు ఈ పెసరపప్పులో వాటర్ ఏమీ లేకుండా ఇలా వడబుట్టలో వేసుకొని చక్కగా నీరంతా పోయేలాగా చేసుకోవాలి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాసులో ఒక టీ స్పూన్ వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి పెసరపప్పు చాలా చిన్నగా ఉంటే కదండి సో so, వాటిని ఫ్రై చేశాక ఆయిల్ నుంచి తీయాలంటే కష్టంగా ఉంటుంది అందుకని నేను ఇక్కడ చూపించినట్లుగా బూందీ వేసే గరిటెను యూస్ చేసి వాటిని ఫ్రై చేస్తున్నాను మీ దగ్గర ఈ బూందీ గరిటె లేకపోతే మీరేదన్నా మెటల్ టీ వడపోస్తాం కదండి అది కానీ లేదా స్ట్రైనరు సన్నగా ఉండి పెసరపప్పు జారి పడిపోకుండా ఉండేలాంటిది వాడుకోవచ్చు ప్లాస్టిక్ మాత్రం వాడద్దు ముందుగా నూనె బాగా వేడెక్కాక కొంచెం కొంచెంగా ఇలా పెసరపప్పుని ఈ గరిటెలో వేసుకోవని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూయించినట్లుగా అప్పుడప్పుడు పెసరపప్పును కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని కలర్ ఎక్కువ చేంజ్ అవ్వకముందే మనం ఆయిల్లోంచి తీసేసుకోవాలి ఇలా పెసరపప్పు ఫ్రై అవుతున్నప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకున్న సాల్ట్ వాటర్ని ఒక టూ త్రీ డ్రాప్స్ని వేసుకోవాలి దీనివలన ఈ పప్పు మొత్తానికి సాల్ట్ బాగా పడుతుంది ఈ ఉప్పు నీళ్ళని ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి నూనె చిట్టపట్లాడుతుంది లేదంటే మీరు ఈ సాల్ట్ వాటర్ను యాడ్ చేయడం స్కిప్ చేసేయచ్చు సాల్ట్ వాటర్ యాడ్ చేయకపోయినా చివరిలో మీరు కావలసినంత సాల్ట్ వేసుకోవచ్చు ఈ పెసరపప్పు ఫ్రై అయ్యే కొద్దీ ఆయిల్లో పైకి తేలుతూ వస్తాయి సో ఆ టైంలో మనం వీటిని ఆయిల్లోంచి తీసేసేయాలి సేమ్ ప్రాసెస్లో పప్పు మొత్తాన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన ఈ పెసరపప్పు మొత్తాన్ని ఇక్కడ చూపించినట్లుగా పేపర్ నాప్కిన్ మీద వేసుకొని ఆయిల్ పోయేలాగా కొంచెం ఇలా ప్రెస్ చేసుకోండి ఉప్పుని చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం ఉప్పు మీరు కావాలనుకుంటే కారం పొడి కానీ లేదా గరం మసాలా పొడిని కానీ వేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి కరకరలాడే మన పెసరపప్పు అదే మూంగ్ దాల్ రెడీ అయిపోయిందండి